హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేయబోయేది మసాలా బొరుగులండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. కొన్ని ఏరియాల్లో మురియలు అంటారు, కొన్ని ఏరియాల్లో మరమరాలు అంటారు, కానీ మన ఏరియాలో మాత్రం బొరుగులు అని అంటారు. ఈరోజు స్నాక్స్ ఐటమ్కి 1/2 కేజీ బొరుగులు తీసుకున్నాను. 1/2 కేజీ బొరుగులకు గాను 100 గ్రాములు వేరుశనగ గుళ్ళు, 100 గ్రాములు వేయించిన శనగపప్పు అంటే పుట్నాలన్నమాట, 2 వెల్లుల్లిపాయలు, 3 కరేపాకు రెబ్బలు, ఇకపోతే దీనికి తగినంత కారం ఉప్పు వేసుకొని తయారు చేసుకున్నామండి. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి. చెప్పాను కదండి, 2 వెల్లుల్లిపాయలు ఒలుసుకొని పెట్టుకున్నాము. ఇవి రోట్లో వేసుకుని అలాగే 2 చెంచాల కారం కూడా వేసుకుని దంపుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, 2 చెంచాల కారం, 2 చెంచాల దంపుకొని తీసేసుకుందామండి. సరిపడా నూనె వేసుకుందామండి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం వేరుశనగ గుళ్ళు వేసుకుందాం, అంటే పల్లీలు బొడ్డులు కూడా అంటారన్నమాట. ఇవి కొంచెం వేగాక వేయించిన శనగపప్పు వేసుకుందామండి. వేయించిన శనగపప్పు, ఓకే. ఈ వెల్లుల్లిపాయ కారం ఇదిగో ఈ రకంగా చితుక్కొని వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా బొరుగులు రాయలసీమ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో ఉంటాయండి. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా అందరు ఇష్టంగా తింటారనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు చేసి డబ్బాలో నిలవ పెట్టుకుంటారనమాట. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి తింటుంటే. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొన్ని కొన్ని ఏరియాలోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు 1 చెంచా పసుపు వేసుకుందామండి. అన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో 3-4 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. ఇలా ఇదంతా మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బొరుగులు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇదిగో ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. బొరుగులు మంచి కలర్ఫుల్గా వస్తాయన్నమాట. బొరుగులు మొత్తం కలిసేటట్టుగా ఈ మసాలాని ఇలా బొరుగులకి పట్టించుకోవాలి. చూసారండి ఎంత బాగా వేగినాయో. ఈ రకంగా వేగితే మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ బొరుగులు. ఈ బొరుగులు మొత్తం మసాలాలో కలిసిపోయి అదే కలర్లో ఉండాలి మొత్తం. అది ఆ కలర్ వచ్చేవరకు ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. వైట్ మాత్రం ఎక్కడా ఉండకూడదు. ఈ రకంగా కలుపుకోవాలి. అయిపోయిందండి మన మసాలా బొరుగులు రెడీ. దింపేసుకుందాం. చాలా బాగుందండి. ఈ ఎల్లుల్లిపాయ నవిలేటప్పుడు ఇలా పంట కింద పెడతానండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ వెల్లుల్లిపాయ ఇలా పంట కింద పెడితే. కారం కారంగా తగులుతుంటే దీన్ని ప్రతి ఒక్కళ్ళు చేసి పెట్టుకోండి. 2-3 రోజులు బాగా సీసాల పోసిపెట్టి నిల్వ ఉంటుందండి. అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే. ఇది అలాంటి ఐటెం అన్నమాట. ఇది సాయంత్రం పూట చేసుకుని కాలక్షేపానికి తినే స్నాక్స్ అన్నమాట. ఇది దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. ప్రతి ఒక్కళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళే ఉంటారు. తెలియని వాళ్ళు ఎవరి నుండి ఈ రకంగా చేసుకుని స్టాక్ పెట్టుకుని తినండి. ఆనందంగా రుచిని ఎంజాయ్ చేయండి. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే, బాయ్. చాలా బాగున్నాయండి, కరకరలాడుతున్న నోట్లు వేసుకుంటే.
అబ్బా అంత తీపిగా ఉంది నా పండు ఇది నాయనా చాలా బాగుంది ఈ పండు